చొప్పదండి నియోజకవర్గంలోని ప్రధాన రహదారులన్నింటినీ పూర్తి ప్రణాళికలు సిద్ధం చేశామని బోయినపల్లి వేములవాడ రహదారి పనులు త్వరలో ప్రారంభం చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక నుంచి విలాససాగర్ రహదారి పనులు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెరాస రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొదురుపాక నుంచి విలాససాగర్ వరకు 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కోటి 50 లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రతి గ్రామానికి రోడ్డు ఉండేలా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్ తెరాస రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు జోగినపల్లి ప్రేమ్ సాగర్ రావు టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య వైఎస్ ఎంపీపీ కొనకట్టి నాగయ్య ఎంపీటీసీ ఉపేందర్ ఉప సర్పంచ్ బండారి రాములు టిఆర్ఎస్ నాయకులు జూలపల్లి అంజన్ రావు కొంకటి మధు సంధి సంపత్ కుమార్ బాపురెడ్డి జగన్నాథం ప్రజలు పాల్గొన్నారు. अरे मल्ला చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం కొదురుపాక నుండి విలాససాగర్ వరకు 2 కిలోమీటర్ల పిఆర్ రోడ్డును భూమి పూజ చేయడం జరిగింది. ఇది సుమారుగా 1 కోటి 50 లక్షల రూపాయలతో నిధులను మంజూరు చేయించుకోవడం జరిగింది. పనులు ఇప్పుడే ప్రారంభించాం. ఇది త్వరితగతంగా నాణ్యమైనటువంటి రోడ్డును నిర్మాణం చేయాలని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క బోయినపల్లి మండలంలో ఇంకా కొన్ని అంటే బోయినపల్లి నుంచి వేములవాడ రోడ్డు కావచ్చు అక్కడక్కడ ఇంకా లింక్ ఉన్నటువంటి రోడ్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా మన చొప్పదండి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పలు మండలాలలో 6 మండలాలలో ఉన్నటువంటి వివిధ రోడ్లపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి నివేదికలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ మంత్రులను ఉద్దేశించి ఈ యొక్క రోడ్లను త్వరితగతంగా పూర్తి చేసి మా ప్రజలకు సౌకర్యాలు కల్పించడం చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ మంత్రులు ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు పంపించండి వెంటనే వీటిని మంజూరు చేస్తామని చెప్పారు. రాను ఇప్పుడు కొన్ని టెండర్కు ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని టెండర్లు అయినాయి. ఈ రానున్న రోజులలో అద్భుతంగా ఈ యొక్క మండలం అంతా కూడా అద్దాల్లాగా మెరిసే విధంగా రహదారులన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకా అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా